చిల్లోట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిఏ గిరిసింగ్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో గల్లంతయ్యాడు. తన మిత్రులతో కలిసి సరదాగా గడపడానికి వెళ్లిన గిరిసింగ్ ఈతకు కాల్వలోకి దిగి కొట్టుకుపోయాడు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అధిక నీటి ప్రవాహం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. అంతర్గం శివారులో మన రైల్వే బ్రిడ్జి దగ్గర దరలకు చెందిన గిరీష్ ఠాగూర్ అనే వ్యక్తి ఎస్ఆర్ఎస్పీ వాటర్లో కొట్టుకోబడిన సమాచారం రాగా ఇమ్మీడియట్ నేను పైఅధికారులకు తెలియజేసి రావడం జరిగింది. ఇట్టి సమాచారం మేరకు మా పోలీస్ వారు బృందాలుగా విడిపోయి దాదాపు మన ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దరల నుంచి చొప్పదండి వరకు మేము అన్ని పోలీస్ స్టేషన్లకు అలర్ట్ చేసినాం. పోలీస్ పార్టీలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టినాం. టీషర్ట్ ఇప్పిండు, వాచ్ ఉండు, సెల్ ఫోన్ లాగా ఇచ్చిండు. ఆడ దిగి తందల దాకా ఆగుతా అని అన్నాడు. వచ్చిండు, అక్కడ దిగిండు, తందల దాకా వచ్చిండు, నన్ను పట్టుకున్నాడు. నేను తందల కాడ క్యాచ్ చేసి పట్టుకుంటా అనేసరికి ఆయన నన్ను గుంజి ఇద్దరం కలిసి పడ్డాం. ఇక ఆయన కొంచెం హెవీ పర్సనాలిటీ కాబట్టి ఆయన దమ్ము ఆపుకోక అప్పటికంటే సైడ్కి రా అంటే కూడా వెళ్ళి నేను ఇక నేను కూడా వికెట్ అని కానీ నేను తల్లాడుకు ముంగడికి వచ్చేసరికి ఒకటి చిన్న గడి పొరక చెట్టుది ఆ మూల మీద ఆగి దాని దొరకపాటి నేను ఆగినాడ. ఇక అతను లోనే అందులోనే ఎన్నిటికి జరిగింది ఇది? 4:30 గంట. సార్ మీ పేరు? విజయ్. అతని పేరు? అతని పేరు గిరీష్. గిరీష్ ఎంతమంది ఉండే? నలుగురం ఉండే. ఇంకో ఆయన పేరు రాము, బాలన్ అని నలుగురం. మధ్యాహ్నం 2:00 వెళ్ళాం మేము ఇంట్లో అపార్ట్మెంట్లోకి.